రచయితగా ఒక నటుడిగా ఒక దర్శకుడిగా ఒక నిర్మాతగా అలాగే వారు దాసనారాయణరావు గారు వక్త అద్భుతమైనటువంటి వక్త ఎప్పుడు అనేవాళ్ళం బతిలాడే వాళ్ళం వారు స్టేజ్ మీదకి పిలిస్తే మేము వారు అరే అర్జెంట్ ఉందిరా వెళ్ళాలి అంటే గురుగారు మీరు దయచేసి కూర్చోండి అనేవాళ్ళం ఎందుకంటే వారు మాట్లాడిన తర్వాత మాకు మాటలు ఉండేటివి కావు కాబట్టి వారిని చాలాసేపు వెయిట్ చేయించేవాళ్ళం అలాంటి మంచి మనిషి వక్త రచయిత నిర్మాత దర్శకుడు మన ముందు లేకపోవడం కార్మికుల అండా దండా కోల్పోయినంత పరిస్థితి ఈరోజు ఉంది వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నమస్కారం ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా అత్యంత మిస్టరీగా మిగిలిన ఐదు వింత గ్రామాలు గుడులు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఎన్నెన్నో విచిత్రాలు జీవితాంతం కనిపెట్టిన తీరని అనుమానాలు మన చుట్టూ భారతదేశంలో ఉన్న ఎన్నెన్నో వింతల నుండి కొన్ని విచిత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే అందులో మాత్రం ఈ ఐదు అంతుచిక్కని రహస్యాలు చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి ఇప్పుడు ఈ అంతుచిక్కని